green. అందరు కూర్చోండి, దయచేసి సినిమా అందరు కూర్చోండి, కూర్చోలేదా కూర్చోండి. కూర్చోలేదా కూర్చోండి. ఈ సైడ్ కి ఎవరు కూడా నిలిచో, నేనున్నా రైతుల కోసం అని చెప్పేసి రైతు పక్షపాతిగా మన పెద్ద సారు ఇవాళ నిన్న కరీంనగర్ జిల్లా పర్యటన, సిరిసిల్లా జిల్లా పర్యటన చూస్తా ఉంటే రైతులు మనల్ని అన్నం పెట్టి అన్నదాతలు పిలుచుకుంటామన్నా. ఆ అన్నదాతలకే ఇలా దుఃఖం వస్తే, ఆ అన్నదాతలకే ఆకలి వేస్తే ఎవరు దుఃఖైతారు మనం? ఒకటి నాయకులు ఇలా తెలంగాణ పక్షాన రావాలని చెప్పేసి గ్రామ గ్రామాల్లో కోరుకుంటున్నారు. అందుకనే ఒక పాట ఉండగా అన్న, సారే మళ్ళా మల్ల సగాన పల్లెలల్ల మల్ల సారే కావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్ల మల్ల సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్ల సారే రావాలంటున్నారే, ఆన పల్లెలల్ల సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్ల మల్ల సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్ల ఎందుకు అంటున్నారు మల్ల సారే రావాలని? ఎందుకు ఆలిమెడలోన తాలిని కూడా అమ్మి, ఆలిమెడలోన తాలిని కూడా అమ్మి వేసినావే, అన్నం పెట్టిన రైతన్నని వాకలి మిగిలేనురా, ప్రణాళికలు ఎన్నెన్ని మారినా బతుకు మారలేదే, మోడీ ప్రభుత్వం వాకలి మిగిలేనురా, అన్నం పెట్టిన తన్నని వాకలి మిగిలేనురా. మాకు ఆకలే ఉంది, మా పొలాలు ఎండిపోతున్నాయి, నువ్వు ఉన్నప్పుడే ఇక్కడ బోండే సారు అని చెప్పేసి. పొలం ఎండిపోతే మా గొంతు తడారిపోయినట్టు అవుతుంది, మా బతుకులు ఆగమైనాయి, మహిళ అక్కలు తల్లులు మోసపోయారు, ఎన్నో పథకాలు. నిన్న పెద్ద సారు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, అచ్చిన కరువు కాదు తెచ్చిన కరువు అన్నది, అచ్చిన కరువు కాదు. మళ్ళా తెలంగాణల ఇసుంటి పాటలు పాడతాం అనుకోలే, శేలల్లా నీళ్ళు మర్చిపోవే వానమ్మా.